మోహన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు విలన్ గా హీరోగా అనేక సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తండ్రి పాత్రలకే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు మోహన్ బాబు దాదాపు 600 చిత్రాలలో నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా రాజకీయవేత్తగా రాణించాడు. అనేక సేవా కార్యక్రమాలను కూడా చేస్తుంటాడు. మోహన్ బాబు మొదటి భార్య చనిపోయిందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే తన మొదటి భార్య ఎందుకు చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే మోహన్ బాబుకి విద్యాదేవి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి కొన్ని రోజులకి మంచు లక్ష్మి విష్ణు జన్మించారు. వివాహానంతరం మోహన్ బాబుకి వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడంతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. రోజు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ పూర్తయి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యేది. దీన్ని అతని భార్య విద్యాదేవి సహించలేకపోయింది. ఎప్పుడు షూటింగ్ అంటూ రాత్రి సమయానికి వస్తారు, నాతో పిల్లలతో సమయం గడపడానికి మీకు టైం ఉండదా అని నిలదీసిందట. దీంతో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలు చాలా రోజులు అలాగే జరుగుతూ ఉండేవి. ఇక మోహన్ బాబు ఎంత గొడవ పెట్టుకున్నా అలాగే చేసేసరికి విద్యాదేవి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోయిన సమయానికి వారి పిల్లల వయసు చాలా తక్కువ. వారికి తల్లి లేని లోటు తీర్చాలని మోహన్ బాబుకు నచ్చజెప్పి విద్యాదేవి సోదరి నిర్మలాదేవిని ఇచ్చి వివాహం చేశారు. ఇక వీరిద్దరికి మనోజ్ జన్మించాడు. నిర్మలాదేవి తన అక్క పిల్లల్ని చాలా బాగా చూసుకునేది. మనోజ్ తో సమానంగా లక్ష్మిని విష్ణుని చూసుకునేది. మొదట చాలా కోపంగా ఉండే మోహన్ బాబు నిర్మలాదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆ కోపం మెల్లిమెల్లిగా తగ్గింది. కానీ ఇప్పటికీ ఏ విషయమైనా సరే కరాఖండిగా చెప్పేసే తత్వం మాత్రం మానలేదు. మోహన్ బాబు నటించిన చిత్రాలలో మీకే చిత్రం ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.